అండ్ ఫ్రైడే క్లీన్ చేయకూడదు అంటారు కదా, సో దానివల్ల అయితే థర్స్డే అయితే చేసేసాను. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ కూడా అయిపోయింది, సో ఇప్పుడైతే అమ్మవారిని రెడీ చేయాలి అని చెప్పేసి అయితే నేను హెడ్ బాత్ చేస్తాను. మార్నింగ్ అయితే అవ్వదు కదా, అందుకని చెప్పి ఈవినింగ్ అయితే చేసేద్దామని అయితే హెడ్ బాత్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడైతే శారీ డ్రేపింగ్ అది చేసేసి శారీ ఎలా డ్రేప్ చేస్తాను అవన్నీ అయితే చూపిస్తూ ఉంటాను, స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ ఇప్పుడైతే డ్రేపింగ్ ఆఫ్టర్ దట్ కొంచెం జస్ట్ అలా అలా డెకరేషన్ చేసేసి, అండ్ ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయడం, సో దానివల్ల ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా తెలీదు. సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. నేనైతే మంచి ఇంట్రెస్టింగ్గా అయితే ఉన్నాను, సో ఎలా వస్తుంది ఏంటి అనేది తప్పకుండా అయితే చూసేద్దాము, వచ్చేయండి. మొత్తం రెడీ అయితే చేసుకుంటున్నాము. సో ఇక్కడైతే నేను థాడ్ పెట్టేశాను, అండ్ థాడ్ కి జస్ట్ ఇలా క్లాత్ లాంటిది పెట్టాను. అండ్ ఇదైతే జస్ట్ నార్మల్ టీపాయ్ లాంటిది. అండ్ బింద అయితే పెట్టేసుకున్నాము, బిందులో హాఫ్ ఆఫ్ ది మొత్తం బియ్యం వేసాను అనమాట, సో బరువుకి ఉంటుందని చెప్పి. అండ్ ఈ వీడియో ఏదైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ ఆల్సో. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది వేరే వాళ్ళకి వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంటుంది, హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో వేరే వాళ్ళకి వెళ్ళడానికి హెల్ప్ చేసినట్లయితే ఉంటుంది, సో దానివల్ల అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ ఇప్పుడైతే మనం డెకరేషన్ చేద్దాము. నేనైతే ఇలాంటి దండలు తీసుకున్నాను అనమాట, ఒక 4 తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఇలా పెట్టేద్దాము, జస్ట్ పిన్ అయితే పెట్టేస్తున్నానండి. సో ఈ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత శారీ డ్రేపింగ్ అనేది కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్ గా అయితే చూసేయండి. సో అటు సైడ్ కూడా అయితే పెట్టేద్దాము. బింది పెట్టేస్తున్నాం కదా, బిందికి మనం జస్ట్ ఇలా గిన్నె లాంటిది అయితే పెట్టామండి ఫేస్ పెట్టడానికి. ఈ గిన్నె స్ట్రాంగ్ గా ఉండాలి కదా అని చెప్పి డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటది కదా, అది 4 సైడ్స్ అయితే అంటించేసాను. అండ్ దానిపైన దీనికి ఫేస్ వస్తుంది అనమాట ఇటు, సో దానిపైన అయితే మనం ఇలా పెట్టేస్తున్నాము. ఇక్కడ ఇది కూడా డబల్ టైప్ అయితే ఇప్పుడు మనం పెట్టేసుకుంటాము. డబల్ టైప్ పెట్టేసుకుంటే ఇంకా అసలు కదలదు, అలా స్టిఫ్ గా ఉంటుంది. డబల్ టేప్ ప్లాస్టర్ అయితే పెట్టేసుకోవాలి, 4 సైడ్స్ అంటించాలి. పెట్టేసుకోవాలి, సో స్టిఫ్ గా ఉంటుంది, స్టిఫ్ గా ఉంటుంది కాబట్టి రాదు. సో మనం అయితే ఇలా పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే శారీ డ్రేపింగ్ చేసేసుకుందాము. శారీ డ్రేప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేద్దాము. శారీ డ్రేపింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేయండి, స్కిప్ చేయండి. సో ఇప్పుడైతే శారీ డ్రేపింగ్ అనేది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అయితే చూపించేస్తాను, స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి.
అండ్ వెనకతల డెకరేషన్ అయితే కొంచెం హాఫ్ ఆఫ్ ది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకుంటున్నాను అండ్ కింద కూర్చోనే కంటే ఇలా అయితే బేగా అయిపోతుందండి. ఇది ఒక చిన్న సజెషన్. సో మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన కూడా ఇలా అమ్మవారి కట్టాలి, స్నానం చేయండి అని అంటే హెడ్ బాత్ కూడా చేసేసారు. సో మేము అరౌండ్ మొదలుపెట్టిందే 10:30 అయిపోయింది. సో సాధ్వి అప్పుడే పడుకోదు, ఎలాగో రోజు లేట్గానే పడుకుంటుంది, అంటే 11:30 అవుతుంది. సో ఈలోపు కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పి థర్స్డే నైట్ అయితే మొదలు పెట్టామన్నమాట. సో మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 11:30 అయిందండి. 10:30కి 10:00కి అలా స్టార్ట్ చేసాం, 11:30 అయింది. అరౌండ్ 1.5 అవర్ ఆర్ 1 అవర్ అయితే పట్టింది నాకు ఇదంతా సెట్ చేయడానికి. అండ్ ఇంకా నేను ఒకదాన్ని అయితే ఇంకా లేట్ అయిపోయేది, ఆయన కూడా ఉన్నారు కాబట్టే మంచిగా బేగా అయిపోయింది 1.5 అవర్లో. సో అది కూడా ఫస్ట్ టైం కాబట్టి 1.5 అవర్ అన్న పట్టింది. నెక్స్ట్ టైం మేబీ కొంచెం ఇంకా బేగానే అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. సో ఇలా ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి. అండ్ మనకి అలా ఎక్కడికక్కడ పిన్ పెట్టేసుకుంటే అలా ఉంటుందండి. అండ్ నేను ఇప్పుడు అది సైజ్ చూసుకుంటున్నాను అన్నమాట, అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. అంటే పొడుగ్గా అయిపోతే మళ్ళీ అది లుక్ ఉండదు కదా, సో దానివల్ల అయితే సరిపోతుందా లేదా అని చూసుకుంటున్నాను అన్నమాట. అడ్జస్ట్ చేసుకొని అక్కడ వరకు పెడితే బాగుంటుందా, ఇంకా కొంచెం కిందకి పెడితే బాగుంటుందా అన్నది అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నాకు ఇంకా కొంచెం కిందకి కావాలి, సో దానివల్ల ఇంకొంచెం పెడుతున్నా, ఎక్కువ కాదు చాలా చాలా కొంచెం పెడుతున్నా. సో అది కూడా పెట్టేసిన తర్వాత పిన్ అయితే పెట్టేసుకోవాలి. పిన్ మాత్రం ఎక్కడికక్కడ పెట్టేయాలండి. అండ్ కొంతమంది ఐరన్ అయితే చేస్తున్నారు కదా, ఐరన్ చేయకుండా ఇలా కూడా బాగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎవరన్నా సపోర్ట్తో ఉంటే ఖచ్చితంగా ఐరన్ చేయక్కర్లేదు. సో హాఫ్ ఆఫ్ ది శారీ అయిపోయిన తర్వాత ఇటువైపు లాస్ట్కి అయితే వచ్చేయండి. సో జాకెట్ సైడ్ లాస్ట్కి వచ్చేసారు అని అంటే కనుక అక్కడి నుంచి మనం మజ్జికి మడతేయాలన్నమాట శారీని. ఇప్పటి వరకు చేసింది ప్లేట్స్ కదా, అక్కడి నుంచి మజ్జికి మడతేయాలి. అండ్ మన ప్లేట్స్ అనేవి కింద పెట్టేసుకుందాము. అండ్ అక్కడైతే ఆయన పట్టుకున్నారు. సో అలా హాఫ్గా మనం మొత్తం శారీ అంతా హాఫ్ చేసుకోవాలి, సగం సగంకి మడత పెట్టేసుకోవాలన్నమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి ట్రై చేస్తే కనుక. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా చూసారు కదా లుక్ అనేది చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే మనం కుచ్చీలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా శారీ కుచ్చీలు పెట్టుకుంటామో అలా ఈ హాఫ్ ఆఫ్ ది శారీ అంతా కుచ్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్ని చిన్న కుచ్చీలు, ఎంత చిన్న కుచ్చీలు అయితే అంత చిన్న కుచ్చీలు పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మనకి శారీ అనేది పెట్టినప్పుడు కుచ్చీలు ఎక్కువ ఉంటే బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం కూడా శారీ కట్టుకున్నా కుచ్చీలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. సో మొత్తం హాఫ్ ఆఫ్ ది శారీ అంతా కుచ్చీలతో అలా పెట్టేసుకోవాలి. అండ్ కుచ్చీలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కడికక్కడ పిన్ పెట్టుకోవాలంటున్నా కదా, సో ఇక్కడ కూడా పిన్ పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మెయిన్గా పెట్టుకోవాలి. ఒక్కసారి మనకి అది జారిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ పెట్టుకోవాలన్నమాట. సో ఆయన పైన అలా పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు చాలా కుచ్చీలు వచ్చినాయి చూసారు కదా, ఆ కుచ్చీల వల్లే అమ్మవారి శారీకి అందం వస్తుందండి. సో దానివల్ల మంచిగా పెట్టుకోవాలి కుచ్చీలు అన్నవి, ఎంత చిన్న వీలైతే అంత చిన్నగా పెట్టేసుకోవాలి. సో మొత్తం అలా కుచ్చీలు పెట్టేసుకున్న తర్వాత మనం పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టుకున్నట్లయితే మనకి ఎలా కావాలంటే అలా నిలబడి ఉంటుంది కదా. సో చూసారు కదండి కుచ్చీలు అయితే అంత బాగా పెట్టానన్నమాట. సో అది అయిపోయింది, పిన్ పెట్టేసుకున్నాను. సో పక్కనైతే పెట్టేసాం దాన్ని. అండ్ ఇప్పుడు ఆ గ్లాస్కి స్టిక్ అయితే అటాచ్ చేయాలి. దానికైతే అసలు చాలా కష్టపడ్డామండి, అది అసలు నిలబడట్లేదన్నమాట. సో టేప్ పెట్టేసాము. సో 1/2 టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ అయితే పెట్టేసాము. ఆ టేప్ పెట్టేసి అండ్ తాడు కూడా కట్టేసామన్నమాట గట్టిగా. సో నేనైతే తాడు తేయడానికి వెళ్ళాను. సో ఆ తాడు కూడా గట్టిగా కట్టేసినట్లయితే ఇంకా అసలు ఎక్కడికి కదలదు. అండ్ ఎంత బరువు పెట్టినా సరే అది అలా ఆగుతుంది. అండ్ బిందిలో బియ్యం వేసాను కదండి ఫస్ట్,
సో అలాగే ట్రై చేయండి. అండ్ వాటర్ కూడా వేయచ్చు. వాటర్ వేస్తే ఎప్పుడన్నా కొంచెం స్లిప్ అయినప్పుడు అంతా అయిపోతుంది కదా వాటర్ అని చెప్పి, మొత్తం కింద వాటరీ వాటరీ అయిపోతే మళ్ళీ బాగోదు. అదే బియ్యం పడిపోయినా మనం తీసి వేసేయచ్చు, కానీ వాటర్ వేస్తే మటుకు ఇప్పుడు శారీ అన్న ఏమైనా తడిచినా అది లుక్ పోతుంది కదా. సో దానివల్ల బియ్యం అయితే వేసాను, హాఫే వేసాను బియ్యం కూడా, 3/4 దాకా వేసాను అంతే. అండ్ పైన కుచ్చీలు పెట్టుకున్నాం కదా, ఆ కుచ్చీలకి పిన్ పెట్టాను కదా, పిన్కి దారం అటాచ్ చేసి పెట్టానండి. సో అదైతే డైరెక్ట్గా అలా పెట్టేయచ్చు అన్నమాట, అందుకే పిన్లో దారం పెట్టి అటాచ్ చేసి పెట్టాను. సో దారం ఇప్పుడైతే మీకు ఎంతవరకు లెంత్ కావాలో అంతవరకు కుచ్చీలు చూసుకొని సైజు దాన్ని బట్టి కట్టేసుకోవచ్చు అన్నమాట. సో కింద కూడా కుచ్చీలకి పిన్ అయితే పెట్టడం జరిగింది చూసారు కదా, ఆ పిన్ తీసేస్తే మొత్తం కుచ్చీలు మంచిగా వస్తాయండి. సో నేనైతే కట్టేస్తున్నాను, నాకు అంత హైట్ వరకు చాలు అని అనిపించి అంత హైట్ వరకు అయితే కడుతున్నాను. అండ్ ఇంకా పెద్దది పెట్టుకోవాలి అనిపిస్తే ఇంకా పెద్దగా కూడా పెట్టుకోవచ్చు మనం. సో బ్యాక్ సైడ్ నుంచి తీసుకురావాలండి ఫ్రంట్కి. సో అలా వస్తుందన్నమాట. సో ఎక్స్ షేప్ అన్నమాట, ఎక్స్ షేప్ అయితే పెట్టుకోవాలి. సో శారీ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకొచ్చి, నాకు కొంచెం క్లమ్జీ అనిపించి నేను మళ్ళీ ఒకసారి వీడియో చూసుకొని వచ్చాను, నాకు కూడా వీడియో యూస్ఫుల్ అయిందన్నమాట. సో నా వీడియో చూసి ఎవరికన్నా యూస్ఫుల్ అవ్వాలని తప్పకుండా కోరుకుంటున్నాను. అండ్ కొంచెం గ్లాస్ అనేది కొంచెం వంగిందని చెప్పి మళ్ళీ గ్లాస్ అయితే మార్చేసామండి. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసుకురావాలి, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ తీసుకొచ్చి మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి అయితే మనం తీసుకొని వెళ్ళాలి దాన్ని. సో ఇలా అయితే ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ తీసుకొచ్చి, బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఫ్రంట్ సైడ్ తీసుకొచ్చాము. కంప్లీట్గా శారీ అనేది హాఫ్ ఆఫ్ ది శారీ ఫినిష్ అయిపోయిందండి మనకి, మనం కట్టుకునే విధానం ఫినిష్ అయితే అయిపోయింది. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ కొంచెం లెంతీగా అనిపించింది అనుకో, అంటే స్టెప్స్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నారనుకో, వెనకాతల పిన్ పెట్టేయచ్చండి. నేను కూడా అలాగే పెట్టాను, నాకు కొంచెం లెంతీగా అనిపించింది ఫ్రంట్, సో కొంచెం బ్యాక్ సైడ్ పెట్టేసి అలా పెట్టేశాను. అండ్ మిడిల్లో మీరు ఇలా థ్రెడ్ కట్టేసినట్లయితే మనకి బాడీ షేప్ అనేది వచ్చేస్తుందండి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది థ్రెడ్ కట్టేయాలి, చూసారు కదా బాడీ షేపింగ్ అది వచ్చేసింది. అండ్ కుచ్చీలు కూడా మొత్తం అంతా నేనైతే సరి చేసేసాను. అండ్ కుచ్చీలు సరి చేసిన తర్వాత పైన స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ పైన స్టెప్స్ కూడా మనకి మార్వడి పైట్కి ఎలా అయితే మనం తీస్తామో అలా తీయాలండి, అలా తీస్తే లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ డ్రేపింగ్ అనేది మంచి ప్రొఫెషనల్గా అయితే ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, నా వరలక్ష్మి వ్రతం పూజ విధానం అది నేను ఎలా రెడీ చేశాను, ఎలా పూజ చేసుకున్నాను, నా విధానం ఏంటి అన్నది చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. బికాజ్ ఆఫ్ నేను ప్రిపేరింగ్ వీడియో అండ్ డెకరేషన్ వీడియో అండ్ పూజా విధానం రెండు ఒకేసారి పెడతాను. సో డెకరేషన్ వీడియోలో పూజా విధానం డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అలాగే పూజా విధానంలో డెకరేషన్ది కూడా లింక్ ఇస్తాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. ఏది స్కిప్ అయితే అది మీరు వెళ్ళి చూసేయండి. అండ్ ఇప్పుడైతే నేను నాకు కింద లెందీగా అనిపించి, అండ్ న్యూ శారీ కాబట్టి ఎలాంటి జిగ్జాగులు అలాంటివి ఏం చేయించలేదు కాబట్టి బాగుండాలని చెప్పి నేను అన్ని ప్లేట్స్కి కింద పిన్స్ అయితే పెట్టానండి. సో ఐరన్ చేసినట్లు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో శారీ డ్రేపింగ్ అనేది, మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. అండ్ నేను ఫేస్ అయితే బయట తీసుకున్నాను, సో ఇప్పుడు ఫేసెస్ అనేవి సిల్వర్ కోటింగ్లో కూడా వస్తున్నాయి కదండి,
నెక్స్ట్ ఇయర్ అది పెట్టాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా కోరిక నెరవేరుస్తారనే అనుకుంటున్నాను అమ్మవారు. సో చూడాలి ఏమవుతుందో. అండ్ ఇప్పుడైతే అమ్మవారికి వడ్డాను అయితే పెట్టానండి. మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఓన్లీ ఆర్నమెంట్స్ ఒకటి వేస్తే చాలు అయిపోతుంది. అండ్ ఫ్లవర్స్ పెట్టాలి అమ్మవారికి. అండ్ ఇది వచ్చేసి 11:15 అలా అవుతుంది. నేను ఆర్నమెంట్స్ అన్నీ పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత 11:30 అయిపోయిందండి. సో ఇంకా బేగానే అయిపోయింది చెప్పాలంటే. ఫస్టే 1.5 అవర్ అయిందనంటే నాకు తెలిసి అయితే బేగానే అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం ఇంకా కొంచెం బేగా చేయడానికి ట్రై చేస్తాను, అంటే ప్రొఫెషనల్గా ట్రై చేస్తాను. ఇది కొంచెం ఏమైందంటే చెక్క, ఇప్పుడు నేను ఫ్లవర్స్ పెడుతున్న దగ్గర చెక్క ఉంది కదండి, ఆ చెక్క కనిపిస్తుంది కొంచెం పెద్దది అయింది. అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి చెక్క కొంచెం తీసుకొని, లేదా చెక్క కాకుండా ఇప్పుడైతే మనం చేతులు కాళ్ళు అనేవి పెట్టలేదు కదా, ఓన్లీ అమ్మవారిని ఒకటే పెట్టాను. సో నెక్స్ట్ ఇయర్ అలా కూడా ట్రై చేయాలని అయితే అనుకుంటున్నాను, అంటే కంప్లీట్నెస్ అమ్మవారు. సో ఇలా కూడా చాలామంది పెడుతున్నారు. సో ఫస్ట్ టైమే కాబట్టి ఇలా అయితే ట్రై చేశానండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చేయాలనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు. అండ్ అయిపోయింది కదా ఇంకేం చేయాలి అని అనుకుంటే, ఇంకా అవ్వలేదు కదండి, ఇంకా 4th వారం కూడా ఉంది మనకి. సో లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి 4th వారం కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి ఫైనల్ లుక్ అద్దిరిపోయింది కదా. అసలు ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫైనల్ లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మస్ట్ అండ్ షుడ్. థ్యాంక్ యూ. టాటా.